वनपर्ति जिला श्रीरंगापुर मंडल में बैलेंसिंग रिजर्वायर द्वारा आकस्मिक वरद वल्ल गेट्लु एत्तडं वल्ल रिजर्वायर किंदि भागान उन्नटुवंटि శ్రీరంగాపురం సేరుపల్లి వెంకటాపురం జనంపేట గ్రామాల రైతాంగం వేసిన పంటలు నీటికి కొట్టుపోవడంతో పాటు దాదాపు 10 అడుగుల భూమిలోయ పడటం జరిగింది. ఈ పరిస్థితుల్లో రైతాంగం దిక్కుజూతని పరిస్థితిలో ఉందన్నారు. రైతుల సమాచారం మేరకు శ్రీరంగాపురం జెడ్పీడీసీ రాజేంద్ర ప్రసాద్ గ్రామానికి వెళ్లి పరిశీలించగా పాత ఆయకట్టు ప్రకారం నీరు వచ్చే భూమి కాకుండా పట్టా కలిగినటువంటి భూములలో నీరు పారడం వల్ల ఈ నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. వెంటనే ఈ యొక్క ప్రాంతాన్ని జిల్లా స్థాయి అధికారులు సందర్శించి పూర్తిగా భూమి కోల్పోయిన రైతులను పంటలను కోల్పోయిన రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు భూమి కోల్పోయిన వారికి పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించాలని దెబ్బతిన్నటువంటి భూమిని ప్రభుత్వం ద్వారా పూర్వ విభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ మంత్రివర్యులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంబాలపూర్ ఎంపీటీసీ ఎల్ఏ స్వామి, వెంకటేశ్ నగర్ ఎక్స్ ఎంపీటీసీ కురుమన్న, మాజీ నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య, గోకారి రాము, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ రాములు తదితరులు పాల్గొనడం జరిగింది. చెప్పకుండా గేట్లు ఎత్తుతారు, బిడ్ చేస్తామని గుంతలు గుంతలు తీసి పెట్టిపోతారు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి? మొత్తం పొలం వల్ల వాగిపోతే. వెంకటేశ్ నగర్ సేర్పల్లి గ్రామం నూతనంగా ఏర్పడ్డ శ్రీరంగపురం మండలంలోని జిల్లా పరిషత్ మెంబర్ను చాలా బాధాకరం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఆకస్మికంగా గేట్లు ఎత్తడం వల్ల రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా పోవడమే కాక పంటల కన్నా ఎక్కువగా వాళ్ళకు ఉండేటటువంటి యావదాస్తి, దీని వెనకాల ఉన్నటువంటి ఏదైతే స్ట్రీమ్ ఉందో, అలుగు వాగు ఉంటుందో, అది ఎక్కడుందో రాదారిందో, దాన్ని నిర్మాణం చేపట్టకపోవడం వల్ల పూర్తిగా ఆ యొక్క నీళ్లు ఆ వాగు గుండా ఒక ఏదైతే పూర్వతంలో ఉన్నటువంటి చిన్నపాటి వాగు పోకుండా పక్క రైతుల పొలాల పైన పోవడం జరిగింది. చాలా బాధాకరం, ఇంతో అంత కాదు, పూర్తి స్థాయిలో నష్టపోయినారు. కారణం ఏంటంటే గతంలో 0.4 TMCలుగా రంగసముద్రం ఉన్నప్పుడు 6,858 క్యూసెక్ల నీళ్లు మాత్రం ఎంతో ఉధృతంగా వరద వస్తే నిండి అలుగు పారేది, ఆ దానికి అనుగుణంగా వాగుండేది పూర్వం. ఈరోజు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత దాదాపుగా 30,000 క్యూసెక్ల పైచిలుక నీళ్ళు కిందికి వెళ్ళడం వల్ల, అంటే ఇటు వరదల నుంచి ఇదంతా కూడా డిజైన్ ఉంది వదిలేటటువంటిది. దానిలో భాగంగానే కేవలం ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు 800 నుంచి 850 క్యూసెక్లు వదిలితేనే దాని తర్వాత వర్షాల వల్ల రెండు కలిసి దాదాపు 1000 పై క్యూసెక్లు రావడం వల్ల పూర్తి దుర్గంధంగా పంట పొలాలు కొట్టుకుపోవడం జరిగింది. శ్రీరంగపురం రంగసముద్రం నిర్మించి దాని వెనక ఉన్నటువంటి సేన్ల గురించి ఆలోచించకుండా సడన్గా వరద వచ్చిందని చెప్పి వాళ్ళు 4 గేట్లు ఎత్తడం వలన శేర్పల్లి గ్రామ రైతులు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఒక ఏరుగా పిక్కొని పోయి పొలాలు మొత్తం నాశనం అయ్యి జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇమ్మడే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి